ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో నన్ను చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో, ఈ ఏరియా అంతా బ్లాక్గా ఉంటుంది, అలాగే లిప్ ఏరియా కూడా బ్లాక్గా ఉంటుందని చాలామంది అడిగారు. సో దానికి మనం ఏమీ పెద్దగా ఇంగ్రీడియంట్స్ వాడకుండా సింపుల్గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్తోనే ఈరోజు అనేది ఆ పిగ్మెంటేషన్కి, ఆ యాక్నీకి మంచి రిజల్ట్ వచ్చేలాగా ఒక ఇంగ్రీడియంట్ చెప్పబోతున్నాను. ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే, సో జస్ట్ ఆలివ్ అండి. సో మనకు ఆలివ్ ఉంటే చాలు ఇంట్లో హ్యాపీగా దీంతో మనం మంచిగా యాక్నీని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది కంపల్సరీ 7 డేస్ వరకు చెయ్యాలి, రిజల్ట్ అనేది చాలా త్వరగా కనిపిస్తుంది. సో దీన్ని నేను కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని దీనిలో జ్యూస్ ఉంటుంది చూసారు కదా, కట్ చేసినప్పుడు అదే మనకి ఇంపార్టెంట్ అనమాట. సో దాంతో మనం జస్ట్ రబ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఇలా ఈ మోషన్లో రబ్ చేసుకోండి. లిప్స్ పింక్గా ఉండే వాళ్ళకి లిప్స్ మీద అప్లై చేయాల్సిన అవసరం లేదు, బట్ దీనివల్ల అయితే మనకి ఎటువంటి హార్మ్ లేదు. సో కొంతమందికి లిప్స్కి అప్లై చేయడం ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళు జస్ట్ సైడ్స్ అప్లై చేసుకోండి సరిపోతుంది. చూసారు కదా, ఇలా అప్లై చేసుకుంటూ ఉంటే జ్యూస్ అనేది ఊజ్ అవుతూ ఉంటుంది. కంపల్సరీ ఇది 15 మినిట్స్ వరకు చేసుకోవాలండి. మీరు ఏదైనా టీవీ చూస్తున్నప్పుడు, లేకపోతే జస్ట్ ఏదైనా బుక్ చదువుకుంటున్నప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు ఇది. మీరు కంప్లీట్గా నేను ఇది చేస్తున్నాను పని అన్నట్టు ఫీల్ అవ్వకుండా జస్ట్ ఒక 15 మినిట్స్ మీరు ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ కూడా చేస్తున్నాను కదా, సో ఇలా చేసుకోవచ్చు అన్నమాట. సో దీనిలో ఉన్నకి పొటాటోలో మనకి చాలా విటమిన్స్ ఉంటాయండి, లైక్ సి ఉంటుంది, పొటాషియం, నైసిన్, B6 అని, ఫాస్ఫరస్ అని, ఇలా చాలా విటమిన్స్ ఉన్నాయి. ఇవన్నీ మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇంకా విటమిన్ సి గురించి చెప్పక్కర్లేదు, ఇట్స్ ఎ గుడ్ ఎక్స్ఫోలియేటర్ కాబట్టి స్కిన్లో ఉన్న డర్ట్ అంతా రిమూవ్ చేసి ఈ పిగ్మెంటేషన్ తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీరు ఇది హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇది 15 మినిట్స్ తర్వాత నార్మల్ వార్మ్ వాటర్తో వాష్ చేయండి, అంటే గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసేసుకుంటే మీకు చక్కగా రిజల్ట్ ఉంటుంది. సో ఇంతేనండి వీడియో అయితే, ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో బాయ్. వీడియో అయితే చేయండి, తప్పకుండా నేను వీడియో చేస్తాను అన్నమాట మీద. ఓకేనా?